దేవుని గురించి బైబిల్ నేర్పించేటువంటి ఒక సత్యం ఏంటంటే, తీతు 1:3 మీరు చూస్తే తెలుగులో ఆయన అబద్ధమాడ నేరడు అని రాయబడింది. సో మన దేవుడు అబద్ధమాడ నేరడు. ఆ తర్వాత హెబ్రీ 6:18 మీరు గమనిస్తే ఆయన అబద్ధమాడ జాలడు. నాకు చాలా జాగ్రత్తగా వినండి ఆ మాటలు, ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి మాటలు, గొప్ప సత్యాన్ని బయలుపరిచేటువంటి మాటలు అవి. అబద్ధమాడ నేరడు, అబద్ధమాడ జాలడు. అర్థమేంటి? దేవుడు ఆ పనిని చేయలేడు. మీకు తెలుసా, దేవుడు లోకములో చేయలేనటువంటి పనులు కొన్ని ఉన్నాయని. ఆ దేవుడు చేయలేనటువంటి పనుల్లో ఒక పని ఏంటంటే, ఆయన అబద్ధమాడ నేరడు, ఆయన అబద్ధము చెప్పలేడు. సో దేవుని స్వభావములో అబద్ధము అనేటువంటిది అసలు ఏమాత్రము లేదు, కనుక ఆయన అది చేయడు. కనుక దానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైనా ప్రవర్తించినప్పుడు మనము దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా జీవిస్తున్నాం అనేది మనం మర్చిపోవద్దు. యోహాను 1:5 ఈ మాట రాయబడింది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. గాడ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్ అని బైబిల్ చెప్తోంది. దేవుడు సత్యమై ఉన్నాడు, కనుక ఆయన యందు అబద్ధము ఎంత మాత్రమును లేదు. మీలో ఎంతమందికి తెలుసు మీరు సేవించేటువంటి దేవుడు సత్యవంతుడు అని? మీలో ఎంతమందికి తెలుసు మీ యేసు సత్యమై ఉన్నాడు అని? మీలో ఎంతమందికి తెలుసు మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అని? మీలో ఎంతమందికి తెలుసు మీరు రోజు చదివేటువంటి బైబిల్ దేవుని వాక్యము సత్యము అని? ఒకవేళ దేవుడు సత్యమై, యేసు సత్యమై, పరిశుద్ధాత్మ సత్యమై, ఆయన వాక్యము సత్యమై, ఆయన సంఘ సత్యమునకు స్తంభమై ఉన్నప్పుడు, దానిలో మనము పాలిభాగస్థులముగా ఉన్నప్పుడు మనము అబద్ధం ఆడవచ్చా? మనము అబద్ధం ఆడితే దేవుడు మెచ్చుతాడా? మనకు అబద్ధం ఆడాల్సినటువంటి అవసరత అసలు ఉందా అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించాలి. అబద్ధానికి జనకుడు, అబద్ధానికి ప్రచారకుడు ఎవరో మనకు అర్థమైపోయింది. సో అబద్ధం ఆడేటువంటి ప్రతి ఒక్కడు దేవుని పోలి ఉండట్లేదు, కానీ వాడు దానికి భిన్నంగా ఉన్నటువంటి సాతానును అనుకరిస్తున్నాడు, సాతానును పోలి ఉన్నాడు. సామెతలు 6:16-19 వరకు మనం గమనిస్తే దేవుడికి అసహ్యమైనటువంటి విషయాలు, దేవుడికి హేయమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. యెహోవాకు అసహ్యములైనవి 6, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును అని రాయబడింది. నాకు ఇక్కడ 2 అబద్ధము గురించి పేర్కొనబడింది. కళ్ళలాడు నాలుక అంటే అర్థమేంటి? అబద్ధములాడుట. తెలుగులో కళ్ళలాడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో మీరు చూస్తే, ఒరిజినల్ లాంగ్వేజ్లో మీరు చూస్తే లయింగ్ టంగ్ అని ఉంది. సో 2 ఆయన పేర్కొన్నటువంటి విషయాలు ఏంటంటే, అబద్ధము అనేది దేవుడికి అసహ్యమైంది, అబద్ధం అనేది దేవుడికి హేయమైంది అనేది అక్కడ మనం స్పష్టంగా గ్రహిస్తున్నాం. ఆదికాండం 4:9 దేవుడు కయీను దగ్గరికి వచ్చి అతని తమ్ముడైనటువంటి హేబేలు గురించి ప్రశ్నించినప్పుడు, కయీను హేబేలును నేను ఎరుగను అని చెప్పాడు. అతడు ఆయనను చంపాడు, కానీ దేవునికే డైరెక్ట్గా అబద్ధం చెప్పాడు. అది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం చూస్తే, 1 యోహాను 3:10 కయీను సాతాను సంబంధి అని యోహాను భక్తుడు రాశాడు. దాన్ని బట్టి కయీనుకు ఎవరి గుణం బాగా అబ్బిందో మనందరికీ అర్థమైపోతుంది. సాతాను మనుషులను అబద్ధమాడునట్లు ప్రేరేపిస్తాడని ఆది సంఘములో ఉన్నటువంటి ఒక జంటను మనం చూసినప్పుడు మనకు స్పష్టంగా దేవుడు అర్థమవునట్లు వాటిని ఒక ఉదాహరణగా మనకు పెట్టాడు. అపొస్తలుల కార్యములు 5:3-4 నేను చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. నవి ఇప్పుడు చెప్పండి, చర్చిలో అబద్ధమాడతారా లేదా? చర్చిలో అబద్ధాలు ఉన్నాయా లేదా? యా, అఫ్కోర్స్ చర్చిలో కూడా అబద్ధాలు ఆడతారు. చర్చిలోకి సాతాను వచ్చాడంటే, సాతాను శిష్యులు చర్చిలో ఉన్నారంటే తప్పకుండా అబద్ధాలు ఉంటాయి, తప్పకుండా కొండ్యాలుంటాయి, తప్పకుండా పుకార్లుంటాయి, తప్పకుండా లేని వార్తలు పుడతాయి, తప్పకుండా తాజా ఖబర్లు ఉంటాయి. ఎస్ సార్ నో? సో అబద్ధం అనేది ఆది సంఘములో మనకు కనబడుతుంది. అందుకనే థామస్ వాట్సన్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, సాతాను ఎవని హృదయంలో ఉంటాడో వాని నోట్లో తప్పకుండా అబద్ధం ఉంటుంది అని. మరొకసారి చెప్తాను, సాతాను ఎవని హృదయంలో ఉంటాడో వాని నోట్లో తప్పకుండా అబద్ధం ఉంటుంది అని ఆ భక్తుడు అన్నాడు. 10 ఆజ్ఞల్లో ఎంతమందికి 9 గుర్తుంది? అబద్ధ సాక్ష్యమును
పలుకకూడదు అని దేవుడు చెప్పాడు. అబద్ధ సాక్ష్యం అంటే లేని వార్తను పుట్టించుట, కొండెము చెప్పుట, పుకార్లు పుట్టించుట, రూమర్ని మనము అందరికీ ప్రచారం చేయుట, మరి అసత్యాన్ని అవాస్తవాన్ని మనము మనుషుల చెవుల్లో వేయుట. సో అది కూడా ఒక రకమైనటువంటి అబద్ధమే. మీకు తెలుసా ఫ్లాటరీ కూడా ఒక రకంగా అబద్ధమే అని? ఫ్లాటరీ అంటే ఏంటి? పొగడత అంటారు చూడండి, పొగడత, లేకపోతే ముఖస్తుతి అంటారు చూడండి, లేకపోతే బొంకుట అంటారు చూడండి. నేను చాలా మంది ఇళ్లలో భోజనం చేస్తుంటాను, ఆ వడ్డించినటువంటి సిస్టర్లు నా వైపు చూసి బ్రదర్ ఏమంటాడో ఏమంటాడో అని చూస్తూ ఉంటారు. నాకు నచ్చకపోతే ఏమి అనా, నచ్చితేనే అంటారు. కానీ చాలామంది ఏమంటారు, అబ్బా సిస్టర్ చాలా బాగుంది, వాడు లోపల అనుకుంటాడు ఇదే వంట ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైందని. కానీ పైకి మాత్రం, అబ్బా సిస్టర్ చాలా బాగుందండి మీ వంట, యు ఆర్ ఎ గుడ్ కుక్కు, నువ్వు ఒక కురుకు. ఎస్ఆర్నో అనవసరంగా మనము మరి మనుషులను ముఖస్థుతి చేయడం కానీ, లేని విషయాల గురించి వాడిని పొగడ్డం కానీ, హెచ్చించడం కానీ ఆ రకంగా చేస్తే వారికి కాస్త హాయినిస్తున్నామేమో, కాస్త వారు పొంగిపోతున్నారేమో, కానీ నిజంగా మనం వారిని డిసీవ్ చేస్తున్నాం, వారిని మనం మోసగిస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అబద్ధము అనేది మరి సాతానుకు సంబంధించింది కనుక దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మన పనుల కొరకు వినియోగించుకోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. చర్చ్ ఫాదర్ జెరోమ్ ఒక మాట తన పుస్తకంలో రాశాడు, అబద్ధము అనేది ఒక శాపగ్రస్తమైనటువంటి చెడు అలవాటు, దాన్ని ఎంత తొందరగా నీ బ్రతుకుల్లో నుండి నీవు తుంచి వేస్తే, దానికి ఎంత తొందరగా నీవు దూరం అయిపోతే అంత మంచిది అని ఆయన అంటాడు. ఎందుకంటే మనకు మనుషులతో సంబంధాలు మాట ద్వారానే ఏర్పడుతుంది, మనకు ఇతరులతో సంబంధము సంభాషణ ద్వారానే డెవలప్ అవుతుంది. కనుక మన సంభాషణలో స్వచ్ఛత లేకపోతే, మన సంభాషణలో మన మాటల్లో సత్యం లేకపోతే, అవి అబద్ధాలతో నిండుకొని ఉంటే మన సంబంధాలు కూడా వేషధారణతో నిండిపోతాయని అంటాడు. కనుక వీలైనంత తొందరగా మీ బ్రతుకులో నుండి ఆ శాపగ్రస్తమైనటువంటి వ్యసనాన్ని తొలగించుకోండి, అది మీకు కనబడిన వెంటనే దాన్ని అగ్నిలో వేసి కాల్చేయండి అని ఆ భక్తుడు మనకు చెప్తున్నాడు. దాన్ని మనం చెవిన పెడితే చాలా మంచిది. నేను 22 సంవత్సరాలు అయింది హిందూ కుటుంబం నుండి రక్షింపబడి. అంతకుముందు మా బంధువుల్లో ఎప్పుడూ ఒక మాట అనేవారు, పెళ్లి గురించి ఎప్పుడైనా ఒక మాట వస్తే వాడు ఇలాంటి వాడు, అమ్మాయి అలాంటిది అని మాట్లాడుతుంటే, అవన్నీ మాట్లాడద్దు బాబు, మన సాంప్రదాయం ప్రకారం మనకేం చెప్పారు తెలుసా, 1000 అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చేయాలన్నారు. అది ఆ సాంప్రదాయం, ఈ సాంప్రదాయం కాదు. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లికి వచ్చేది ఎవరో మీకు తెలుసు బాగా. అబద్ధాలు చెప్పినప్పుడు ఎవరు ఆహ్వానించబడతారో మీకు తెలుసు. అబద్ధాలకు జన కూడా ఆ పెళ్లిలో ఉంటాడు. సో ఇక ఆ పెళ్లిలో ఎలాంటి కిచిడి అవుతుందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని మనవాళ్ళు అంటారు. అండ్ భగవద్గీతలో కూడా ఒక మాట ఉందంట, ఆయా సమయాల్లో వ్యాపార సంబంధ విషయాల్లో అబద్ధం ఆడితే నో ప్రాబ్లం అని. ఒకసారి ఒక గ్రూపు నాతో నా భార్యతో వాదించిన ఆ సందర్భం కూడా ఉంది. ఒక కుటుంబం అయితే ఈ అబద్ధం విషయంలోనే నేను నా భార్య వారికి అబద్ధం ఆడడం మంచిది కాదు, మీ పరువు పోతుంది, తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది అన్నందుకు వారు మాతో 4 ఏళ్ళు అవుతుంది ఇంకా మాట్లాడట్లేదు అబద్ధం ఆడొద్దన్నందుకు. సో మనుషులు దాన్ని ఎంతగా మరి ఆధారం చేసుకున్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ లై హ్యాస్ నో లెగ్స్ అంటారు. అబద్ధానికి కాళ్ళు ఉండవు, అబద్ధం దాని మీద ఆధారపడదు, అబద్ధం అది నిలవాలంటే దానికి ఇంకొక అబద్ధం మీద ఆధారపడాలి. సో ఒక అబద్ధంతో మన బ్రతుకు ఆగిపోదు. మనం అబద్ధం ఆడడం మొదలుపెట్టినప్పుడు ఒక దాని నుండి ఇంకొక దానికి, ఇంకో దాని నుండి ఇంకొక దానికి అబద్ధాల పుట్టగా మన జీవితం తయారైపోతుంది. కనుక అబద్ధము ఎక్కడి నుండి వచ్చిందో మనం గుర్తించుకొని అది సాతాను సంబంధితమైందని, అది మన ప్రాచీన స్వభావానికి సంబంధించిందని, అండ్ మన జీవితంలో దేవుడు దాన్ని ఎన్నడూ దీవించడు, ఆయన దాన్ని అంగీకరించడని మనం గుర్తించి దాన్ని ఎక్కడ పెట్టాలో మనం అక్కడే పెట్టేస్తే మంచిది. పురాతనమైనటువంటి కోర్ట్స్ లో ఇంగ్లండ్లో ఒక పని చేసేవారు. ఆ పని ఏంటంటే ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు వాడు అబద్ధాన్ని ఒప్పుకోకపోతే వాడికి ఒక వింతైన శిక్ష వేసేవారు. ఒక గోన సంచిలో ఆ మనిషిని కుట్టేసి పక్కనే ఉన్నటువంటి చెరువులో ఆ సంచిని పారేసేవారు. ఆ సంచి మునిగిపోతే వాడు అమాయకుడు, ఆ సంచి మునక్కుండా పైన తేలుతుంటే వాడు అబద్ధికుడు, వాడిని బయటికి తీసి ఉరి తీసేవారు. మీరు అనొచ్చు సంచిలో వేసి ప్రతి ఒక్కడిని దాంట్లో వేస్తే ప్రతి ఒక్కడు మునుగుతాడు కదా అని. ఎస్ఆర్నో నిజంగా వేసేస్తే అబద్ధికుడు కూడా మునిగిపోతాడు, కాకపోతే అమాయకుడు ప్రయత్నం చేయడంట, అబద్ధికుడు మాత్రం పైన తేలేందుకు ప్రయత్నం చేస్తాడంట.
అందుకని దాన్ని బట్టి వారు గుర్తించేసి ఆ యొక్క వ్యత్యాసాన్ని వారు తెలుసుకునేవారు. సో మొదటిది ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ లయింగ్, రెండవ పాయింట్ ఏంటంటే అకేషన్ ఫర్ లయింగ్, మనము అబద్ధం ఆడుటకు సందర్భాలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఎలాంటి విషయాల్లో మనం అబద్ధం ఆడతాం. ముఖ్యంగా మనుషులు అనేక సందర్భాల్లో అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అనేక విషయాలను బట్టి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే వారు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు దాని నుండి బయటపడడానికి, దాన్ని తప్పించుకోవడానికి, దాని నుండి ఏదో రకంగా మరి వారి యొక్క సమస్యను పరిష్కరించుకునేందుకు వారు ప్రయత్నం చేసినప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటారు. అవమానకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండడానికి అబద్ధం ఆడతారు. లేకపోతే తీర్పును తప్పించుకోవడానికి, శిక్ష నుండి వైదొలిగిపోవడానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. కొంతమంది లాభం కలిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు, లేక వారి స్వార్థపు కోరికలు తీర్చుకోవడానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. మోసం చేయడానికి అబద్ధం ఆడేవారు, కుట్ర పన్ని దగా చేసి మరి ఇతరులను వంచడానికి అబద్ధం ఆడేటువంటి వారు కూడా ఆ సందర్భాన్ని వినియోగించుకొని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మీకు తెలుసో లేదో కానీ మనుషులు అనేక రకాలుగా అబద్ధాలు చెప్తారు. తమ అవసరాలు తీర్చుకోవడానికి అబద్ధం ఆడతారు, తమ ఆస్తిని కాపాడుకోవడానికి అబద్ధం ఆడతారు, తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అబద్ధం ఆడతారు. కులం గురించి అబద్ధం ఆడేవారు ఉన్నారని మీకు తెలుసా? తెలుసా? కులం గురించి అబద్ధం చెప్పేవారు ఉన్నారు. తర్వాత వారు వారి యొక్క కెరియర్ గురించి అబద్ధం చెప్పేవారు ఉన్నారు. తర్వాత తమ స్టడీస్ గురించి అబద్ధం చెప్పేవారు ఉన్నారు. సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా కూడా ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాను, ఫెయిల్ అయినా అని సత్యం చెప్పొచ్చు కదా, చెప్పడదు, ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాను. సో ఎన్నో రకాలుగా అబద్ధాలు ఆడుతుంటారు. పరీక్షల్లో అబద్ధం ఆడతారు, జాబ్ ఇంటర్వ్యూలో అబద్ధం ఆడతారు, వీసా ఇంటర్వ్యూలో అబద్ధం ఆడతారు, పెళ్లికి ముందు అబద్ధం ఆడతారు. అన్న మా అబ్బాయికి ఏ వ్యసనం లేదండి, మా అబ్బాయి లాంటి వాడు మీకు లోకమంతా భూతద్దం పెట్టి వెతికినా కనిపించడు. అవును, అంత చెడ్డోడు మీ వాడు. సో పెళ్ళి, మన క్రైస్తవులు కూడా 1000 అబద్ధాలు కాకపోయినా పదో పరకో ఆడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అండ్ మన పాస్టర్లు కూడా మ్యారేజ్ బ్యూరోలు పెట్టి ఎన్నో అబద్ధాలు చేసి ఇద్దరిని కలుపుతున్నారు. ఎందుకంటే వారికి కట్నం వస్తే వీళ్ళకి అసంభాగం వస్తుంది. సో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేవారు ఉన్నారు. అబద్ధాలు చెప్పి, లేకపోతే లాయర్లు ప్రేరేపించినందుకు అబద్ధాలు చెప్పి విడాకులు తీసుకునేటువంటి వారు ఉన్నారు. అబద్ధాల ద్వారా బిజినెస్ డీలింగ్స్ చేసుకునేటువంటి వారు ఉన్నారు. అబద్ధం చెప్పి లోన్ తీసుకునేటువంటి వారు ఉన్నారు. కొంతమంది వచ్చేసి మాకు ఇది ఉంది, అది ఉంది, మాకు అక్కడుంది, మీరు మాకు డబ్బిస్తే మరలా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి అబద్ధం ఆడేసి డబ్బు తీసుకుంటారు, తిరిగి ఇవ్వనటువంటి వారు కూడా ఉన్నారు. సో ఎన్నో రకాలుగా మనుషులు అబద్ధం ఆడతారు. వారి కుటుంబము బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అబద్ధాలు ఆడుతుంటారు అనేది మనకు తెలుసు. అండ్ కొంతమంది వచ్చేసి చెప్తుంటారు, మాకు ఫలానా వ్యక్తితో, ఫలానా మినిస్టర్తో, ఫలానా ఎంపీతో, ఫలానా ఎమ్మెల్యేతో మాకు సంబంధం ఉంది, మాకు ఏది కావాలంటే అది ఆయన చేసి పెడతాడు అని వారి యొక్క హై కనెక్షన్స్ గురించి కూడా అబద్ధాలు చెప్పేవారు ఉంటారు. సో అనేక సందర్భాల్లో మనుషులు అబద్ధం ఆడతారని మనకు లోకము, అంతేకాకుండా దేవుని వాక్యము బయలుపరుస్తోంది. యాషియా 28:15 మీరు చూస్తే అనేకులు అబద్ధమును ఆశ్రయముగా చేసుకున్నారు అని అక్కడ రాయబడి ఉంది. సో మనిషి ఎన్నో సందర్భాల్లో చాలా సహజంగా అబద్ధం మీద ఆధారపడుతూ ఉంటాడు. నన్ను అడిగితే ఈ రోజున మానవుడికి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటో తెలుసా? 46:1 ఉన్నటువంటి మాటల్ని వారు మార్చేశారు. అక్కడ వారి యొక్క చదువు ఏ రకంగా అంటే, వారు ఏ రకంగా దాన్ని చదువుతారంటే, అబద్ధము మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నది, ఆపత్కాలములో మనము నమ్ముకొనదగిన సహాయము. అబద్ధము మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నది, ఆపత్కాలములో మనము నమ్ముకొనదగిన సహాయం. అందుకని ఎప్పుడు ఆపదొచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇరుకునబడినా వెంటనే అబద్ధమాడి బయటపడుట మనిషికి అలవాటైపోయింది. అది క్రైస్తవులకు కూడా పెద్ద దురలవాటుగా మారిపోయింది. ఓ పాస్టర్ గారు ఒక ఊర్లో రోడ్డు మీద ఆయన నడుస్తున్నప్పుడు ఎదుట 4 పిల్లవాళ్ళు ఒక చిన్న కుక్కను పట్టుకొని, వారు అక్కడ దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఆయన వారి దగ్గరికి వచ్చి అడిగాడంట, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ కుక్కను ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఆ పిల్లలు చెప్పారంట, మేము అబద్ధాలు ఆడుతున్నాం, మాలో ఎవడు పెద్ద అబద్ధం ఆడితే వాడికే ఈ కుక్కనిస్తామని పోటీ పెట్టుకున్నాం అన్నారంట.
So pastor garu vari vanka chala mari serious ga chuchi kopanto vartu annadanta ore meer inta chinna pillaluga unnaru appude abaddala gurinchi pedda abaddala gurinchi meer potilu pettukuntunara nenu mi vayasulo unnapudu asalu abaddam gurinchina aalochane naaku raledu annapudu aa naluguru pillalu mokalu paalipoyayanta naluguru okaru vanka okaru chusukuntu ore manam odipoyam ra aayane gelichadu kukkana aayane ichi annaranta అంటే ఆ పిల్లల దృష్టిలో మనందరికన్నా పెద్ద అబద్ధికుడు ఈయనే. ఈయన చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు అబద్ధం గురించి అసలు ఆలోచనే చేయలేదంట అని వారు అనుకున్నారు. అంటే చిన్న పిల్లలు కూడా ఈ రోజున సమాజంలో నమ్మలేనటువంటి విషయం ఏంటంటే మనిషి అబద్ధం ఆడడు అంటే చిన్న పిల్లలు కూడా నమ్మలేకపోతున్నారు. అంత సెకండ్ నేచర్ గా మనిషికి అబద్ధం ఆడుట అనేది మారిపోయింది. ఎందుచేత మనం అబద్ధం ఆడతాం? కొన్ని కారణాలు ఉన్నాయి, అన్ని నేను చెప్పను, కొన్నింటిని నేను చెప్తాను. కొన్ని కారణాలను బట్టి మనం అబద్ధం ఆడతాం. ముఖ్యంగా మనిషి అబద్ధం ఆడడానికి ప్రధాన కారణం ఏంటంటే భయం. ఎప్పుడైనా దేనికైనా నీవు భయపడినప్పుడు, ఎవరికైనా నీవు భయపడినప్పుడు, ఆ భయానికి నీవు గురైనప్పుడు, తప్పకుండా నీవు ఆ పరిస్థితులకు భయపడినప్పుడు అబద్ధం ఆడి దాంట్లో నుండి బయటపడేందుకు నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకనే చూడు, నీ బాస్ అంటే నీకు భయం, నీ బాస్కి సరైనటువంటి జవాబు చెప్పడం నీకు చేతకాక వెంటనే అబద్ధం ఆడేసి ఆయన నుండి చీవాట్లు తినకుండా దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. లేకపోతే పై అధికారుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. లేకపోతే తల్లిదండ్రుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. లేకపోతే మీ యొక్క ఆత్మీయ నాయకుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తావు. అబద్ధమాడి మరి దాని ద్వారా వచ్చేటువంటి పర్యావసానాల నుండి తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకర్ ఉక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. మా టెలిఫోన్ నంబర్స్ 0402711-3266, సెల్ నంబర్ 9848576393.